ఎలాంటి పోస్టులు పెట్టారంటే ఎప్పుడో 2 ఇయర్స్ బిఫోర్ చేసిన వాటిని మీరు ఎలా కంప్లైంట్ తీసుకుంటున్నారండి? మరి ఎందుకు తీసుకోవట్లేదు మేము అడుగుతున్నాం. చూడండి, ఆంధ్ర జనసేన ఇన్ఛార్జ్ అంట. చూడండి, పేడాడ్ రామ్మోహన్ అనే వ్యక్తి అమ్మకి తిట్టి బూతులు తిడుతున్నాడు. ఇవి కనిపించట్లేదా? వీళ్ళేమని తిట్టారండి జనసేన నాయకులని చెప్పుకొని? ఒక ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తికి ఇలాగే తిడతారా? మరి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోరా? మేము కంప్లైంట్ ఇస్తే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు మేము అడుగుతున్నాం. అంటే మీ మీద అంటే మీకు నొప్పి వస్తుంది, మీ ఆడవాళ్ళకంటే నొప్పి వస్తుంది, మాకు మేము ఆడవాళ్ళం కాదా? మాకంటే మాకు పైన ఉండదా? మా మీద ఎందుకు మీరు కంప్లైంట్ తీసుకోవట్లేదు? మా మీద అన్న వాళ్ళకి మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? పెక్కల జనసేన నాయకులు అని చెప్పుకొని అట్టాడు శ్రీధర్ అనే ఒక వ్యక్తి నా మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు, దాని మీద యాక్షన్ తీసుకోరా? అట్టాడు శ్రీధరు, ఇంకెవరో ఈ శ్రావణ్ అనే అబ్బాయి ఈ సీ న్యూస్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని మహిళల మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టిస్తున్నాడు. మరి ఇలాంటి వ్యక్తుల మీద యూట్యూబ్ ఛానల్స్ మీద యాక్షన్ తీసుకోరా? అలాగేనా క్వశ్చన్లు అడుగుతారు అమ్మాయిలకి, ఆడపిల్లలకి అలాగే అడిగి ఇంటర్వ్యూలు చేస్తారా? శ్రావణ్ మీకు అడుగుతున్నాను, అదేనా మీ పద్ధతి? మీరు ఆరోపించారండి, మీ క్వశ్చన్స్, మీరు ఏ విధమైన క్వశ్చన్స్ అడిగారు అన్ని కూడా ఉన్నాయి కంప్లైంట్ లో పొందుపరచారు. ఎవరు ఆరోపిస్తారు మహిళల మీద? మీరు ఎవరండి ఆరోపించడానికి? ఎవరు ఆరోపించారు?